రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్వి విభాగం నేత కంచాల రవి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి నిర్వహణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచాల రవి గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టపడి చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. వాళ్ళు కష్టపడి చదివిస్తే నీట్ ఎగ్జామ్స్ ను వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని ఎన్నో కథనాలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారి కూడా స్పందించకపోవడం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిన ఈ ముఖ్యమంత్రి కానీ మన ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందంటే ఒక భారత రాష్ట్ర సమితి అని గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా భారత రాష్ట్ర సమితి వాళ్లకు భరోసా ఇస్తూ వాళ్లకు ఆందోళన కారణానికి శ్రీకారం చుడతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరొకసారి నీట్ ఎగ్జామ్స్ ను అవినీతి జరిగిందని ఎన్నోసార్లు చెప్పిన వార్తలు వస్తున్నా ఇంతవరకు స్పందించకపోవడం కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ కానీ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరగాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.